ఎవరిని బట్టి ఆ వాగ్దానం ఇచ్చాడో వానికే సంతతి లేదే. నీకు తెలుసా? అక్కడే ఉంది, ఆ కిందనే ఉంది. ఫస్ట్ ఇస్సాకు ఏమనుకున్నాడు తెలుసా? మా నాన్నకి నన్ను బట్టి వాగ్దానం చేశాడు, ఆయనే ఇస్తాళ్లే అనుకున్నాడు. దేవునికి స్తోత్రం. మా నాన్నకి వాగ్దానం చేశాడు, ఆయనే ఇస్తాళ్లే, దానికోసం నేను గందరగోళం అయిపోయేదేముంది అనుకున్నాడు. ఒకేడు గడిచింది, రెండేళ్ళు గడిచింది, మూడేళ్ళు గడిచింది, నాలుగేళ్ళు గడిచింది, సంతానం లేదు. గొడ్రాలను వచ్చేసింది. గొడ్రాలంటే ఎన్ని సంవత్సరాలకు కూడా సంతతి లేని వ్యక్తి గొడ్రాలు. నాకు తెలిసి రిబ్కా గందరగోళం అయి ఉండాలి. మా నాన్నకు వాగ్దానం చేశాడన్నావు, పెద్ద పెద్ద వాగ్దానాలు అన్నావు, సముద్రపు ఇసుక అన్నావు, ఆకాశ నక్షత్రాలు అన్నావు, నాకు ఒక్కడు కూడా పుట్టకపోయే. ఎక్కడో తిరగాల్సి ఉందమ్మాయ్. నిజమమ్మాయ్, నన్ను తీసుకెళ్లి మొరియా దేశమందు ఉన్న పర్వతం మీద బలి ఇవ్వబోయినప్పుడు ఆపి, లేకపోతే మయ కాజేసేవాడు నన్ను ఆ రోజే ఆపి వాగ్దానం ఇచ్చాడు. నేను ఎరుగుదును, మరి మనకు పిల్లలు లేకపోవటం ఏంటి? అప్పుడు తిరకాసి ఎందుకు గుర్తుపట్టాడు ఏంటంటే, వాగ్దానం ఉండగానే సరికాదు, ఆ వాగ్దానము నెరవేరునట్లు ప్రార్థనలో పోరాడాలి. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, మౌనంగా ఉన్నాడు. ఇస్సాకు దేవుణ్ణి అడిగాడు, దేవా మా నాన్నకి ఏమైనా వాగ్దానం ఇచ్చావు? మరేంటి నా భార్య గొడ్రాలైందేంటి? అంటే ఇస్సాకు, వాగ్దానం అయితే ఇచ్చాను, మరి నువ్వేమో అడగలేదు కదా నన్ను, నీ అక్కర్లేదేమో అని మౌనంగా ఉన్నాలే. బాగాలేవాడివయ్యా, వాగ్దానం ఇచ్చావు, నువ్వే ఇస్తావులని నేను, నేను అడిగి తీద్దామని నువ్వు, బాగానే ఉంది ఇప్పుడు అడుగుతున్నాను నాయన, సాయం చేయి. వాగ్దానం నెరవేరినట్లు ప్రార్థనలో పోరాడాలి. యెహోవా ఇచ్చిన వాగ్దానము నెరవేర్చుమయ్యా అని ఇస్సాకు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. చూడండి, ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. అంటే వేడుకొనక మునుపు, ప్రార్థించక మునుపు ఆ వాగ్దానం నెరవేరలా. అంటే వాగ్దానం ఉండగానే సరికాదు, దాన్ని పొందుకోవటానికి ప్రార్థన పోరాటం కావాలి తమ్ముడా, ప్రయాస కావాలి తమ్ముడా, కష్టపడి సాధించుకోవాలి. కష్టపడి సాధించుకున్నాడు పాడుకున్నాడు పాట. మహిమ గల పరిచర్య, ఏమండి మీకు తెలియని పాట? తెలుసుగా, నాకు ఇచ్చిన వాగ్దానాలు కూడా నెరవేరుస్తున్నావా తండ్రి? ఎందుకంటే కొంత చూడగలిగాను కాబట్టి. ఎలా చూడగలిగాను? ఆ వాగ్దానాలు పొందుకోవటానికి ప్రయత్నించాను. కొంత ప్రయాణం, 18 ఏళ్ల ప్రయాణం సాగింది. మూడవది పోరాటలేదు నాయన, ఇప్పటికీ పోరాటమే నడుస్తుంది. ఈ లోకంలో ఎన్ని రకాల పోరాటాలు ఎదురయ్యా, ఈ పోరాటాలన్నిటిని పట్టుకొని పోయి ఆయన పాదాల దగ్గర కూర్చొని అక్కడ పోరాడుతున్నా. ప్రార్థన పోరాటం. బిడ్డ, భూమి మీద నీకు కావలసిన అవసరాలకి దేవుని దగ్గర వాగ్దానం ఉంది. పరసంబంధమైన వాటిని పొందడానికి వాగ్దానం ఉంది, కానీ వాటిని స్వతంత్రించుకోవటానికి ప్రార్థన పోరాటం లేదు నీ దగ్గర. అది కావాలి. వాగ్దానాలను ఎత్తి దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ఇస్సాకు ఎప్పుడు ప్రార్థించాడో అప్పుడు ఒక్కసారే 2 పిల్లలు పుట్టారు. 2 అంతల దీవెన. అప్పటిదాకా ఒక్కడు కొల్లేడు. ఎప్పుడైతే యెహోవాను ఆమె విషయమై వేడుకున్నాడో, ప్రార్థించాడో, మా నాన్నకి చెప్పావు ఇత్తావులే అనుకున్నాను, కానీ నేను అడగంది ఇవ్వవని నాకు అర్థమైంది, అడుగుతున్నాను సాయం చేయమన్నాడు. అప్పుడు దీవించాడు. దీవిస్తే ఆమె కడుపులో 2 ఉన్నారు, ఏశావు, యాకోబు. ఇప్పుడు చెప్పండి మీకేమర్థమైంది? నీకు కావాల్సిన సమస్త విషయాలకు సంబంధించిన వాగ్దానాలు దేవుని దగ్గర ఉన్నాయి, వాటిని పొందినట్లు నీవు ప్రార్థనలో పోరాడాలి. నిజంగా అర్థమైందా?
ఎంతమందికి అర్థమైంది? ఒకవేళ ఇస్సాకు ఆమె గురించి వేడుకోకపోతే, రాత్రి చెప్పాను తల్లి కాలు విరిగింది, స్వస్థపరచు యెహోవాను నేనేనని వాగ్దానం చేశావు, నా తల్లిని ముట్టు, నా తల్లిని ముట్టు, నా తల్లిని తాకు, స్వస్థపరచు, నువ్వు ప్రామిస్ చేశావు, నువ్వు ప్రార్థించు నేను బాగు చేస్తానని, ఇదిగో నేను నీకు మొర్ర పెడుతున్నా, నీ వాగ్దానం ఏమైంది నెరవేర్చు. తెల్లవారు జాంకి ముట్టాడు. వాగ్దానాన్ని గుర్తు చేస్తే తీవ్రంగా తీసుకుంటాడండి దేవుడు. అయినా మనం గుర్తు చేసేది ఏందా అన్నయ్య? ఆయన గుర్తుండదా ఏందని? ఆయన గుర్తుంటుంది, నీ గుర్తుందో లేదో తెలియాలి కదా. దేవునికి స్తోత్రం. లే, పైకి లేచి నిలబడ. ఏమంటే ఒక చిన్న మాట, పరలోక రాజ్యం నీకు ఇస్తానని వాగ్దానం చేశాడు, ఇవన్నీ చెయ్యకుండా అది పొందలేవు కదా. దేవుని వాగ్దానాలన్నీ నెరవేర్చబడినట్లు నేను చెప్పిన ఈ మూడు విషయాలు గుర్తుపెట్టుకో ఈ ఆదివారం స్పష్టంగా. ఇక నుంచి అలా ప్రార్థించు. ఆర్థిక ఇబ్బందుల్లో నలుగుతున్నావు, ప్రయత్నాలు విఫలమవుతున్నాయి, అప్పుల పాలై ఉన్నావు, ఏమయ్యో అబ్బాయి వింటున్నావా, అప్పుల పాలై ఉన్నావు, మోకాళ్ళు నేమడగల తెలుసా, నీవు అనేక జనములకు అప్పిచ్చేదావు కానీ అప్పు చేయవన్నావు. నా అప్పుల సంగతి ఏందో తేల్చు. దానికి ఒక పరిష్కారం వచ్చిందాక ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ఏమని, నీవు అనేక జనములకు అప్పిచ్చేదావు కానీ అప్పు చేయవన్నావు. ఫుల్గా చేసి కూర్చున్నా, మంచికో చెడ్డకో, తెలుసో తెలియకో, తడబడ్డా, వాగ్దానాన్ని గుర్తు చేసుకో. యేసయ్యా, నువ్వు శ్రీమంతుడివయ్యా, నీ మహిమైశ్వర్యములు ప్రతి అవసరత తీరుస్తానన్నావయ్యా. ఒక్కసారి గుర్తు చేసుకొని వాగ్దానములు అని నువ్వు వాగ్దానాన్ని ఎత్తి ప్రార్థన చేస్తా ఉండు, పోరాడుతా ఉండు, ఒక్కసారి రెండంతల దీవెన వచ్చేది నీకు. రెండంతల దీవెన. బాప్తీసం పొందిన వాళ్ళు చేతులు ఎత్తండి. పొందకుండా దేవుని వాగ్దానం పరలోకం పొందుతారా? పరలోక వాగ్దానం పొందాలంటే ఏం పొందాలి? ముందు మారు మనసు పొంది, సో ప్రయత్నం చేయాలి కదా. చేశారు, శుభ్రంగా పాపాలని కడిగేసుకొని ఇప్పుడు క్రీస్తు రక్తంలో పరిశుద్ధపరచబడి ప్రభువుతో ప్రయాణం చేస్తా ఉన్నారు, పోరాడుతూ ఉన్నారు. రకరకాల శోధనలు వస్తున్నాయి, పోరాటాలు ఎదురవుతున్నాయి. ఎన్ని ఎదురొచ్చినా సచ్చినా బతికినా ఏసైన వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని మొండిగా ఎదురొచ్చే వాటిని దాటుకొని వెళ్ళిపోతా ఉన్నాం. అంతే కొనసాగు. ఏ విషయాలైనా సరే పొందుకోవాలి అనుకుంటే వాగ్దానాన్ని ఎత్తి ప్రార్థన చేయి, గుర్తుపెట్టుకో. రాత్రి ఏం చెప్పాను? ఒక అంశాన్ని గురించి స్పష్టంగా కూర్చొని ప్రార్థన చేయమన్నాను. ఈరోజు చెప్పే రెండో సమాధానం ఏంటంటే, అదే సందర్భంలో వాగ్దానాన్ని కూడా ఎత్తి ప్రార్థన చేయి. నేను అంతే అడుగుతా, అంతే అడిగా కూడా నాకు వాగ్దానం చేసావు కానీ అనేక జనములకు అప్పిచ్చేదావు కానీ అప్పు చేయవని, నువ్వు చేసిన ప్రామిస్ తప్పిపోతావా? మరేం ఇంటి చుట్టి అప్పులోళ్ళు ఏదో ఆయన చేసినట్టు, నేను చేసినట్టు కాదు అప్పు, ఆయన చేసినట్టు. ఏంది అప్పులోళ్ళు, పిచ్చి మహారాజు ఏం మాట్లాడలా, ఉండి ఒక్కటే కార్యం చేశాడు, అడ్రస్ లేకుండా పోయినాయి అప్పులు. ఏం కార్యం చేశాడు అనొద్దు, అప్పటికి నాకు సంబంధించింది ఏదో కార్యం చేశాడు, నీకేం కార్యం చేస్తాడు నాకేం తెలుసు. ఖచ్చితంగా మాత్రం ఆయనకుండే దారి ఆయనకుంటుంది, నీకు దారులు లేకపోవచ్చు, ఆయనకుండే దారి ఆయనకుంటుంది. డోంట్ వరీ.